हाई एव्रीवन वीडियो लो कोई सिल्वर आइटम्स चूपिस्तान सो इवी गिफ्ट आइटम्स कोई गिफ्ट्स किंद वच्चायी अंड नेनु कूडा कोई सिल्वर गिफ्ट्स फ्रेंड्स कदी इच्चिनवी फैमिली की इच्चिनवी कूडा नेनु मीकु चूपिस्तू उन्नानु अंड इदोक रफ ऐडिया कोसम अन्नमाट गिफ्ट सिल्वर गिफ्ट्स एवरिकैना कोनाली अनि अनुकुंटे कोंचेम ऐडिया कोसम अनि మీకు చూపిస్తూ ఉన్నాను అండ్ ఇప్పుడైతే ఇంకా కూడా చాలా మోడల్స్ మారుతూ ఉండొచ్చు బట్ నా దగ్గర ఉన్న కలెక్షన్ మీ కోసం చూపిస్తూ ఉన్నాను ఫస్ట్ నేను కొన్న గిఫ్ట్ ఐటమ్ అయితే ఇదన్నమాట మా పాప పుట్టినప్పుడు తన ఉయ్యాల ఫంక్షన్ కి నేను అందరికి గిఫ్ట్ కింద ఇచ్చాను ఇది ఇది ఒక గెందపు గిన్నె అన్నమాట చాలా ఇయర్స్ అయ్యింది బట్ ఇలాగే నేను మెమరీ కింద దాచి పెట్టుకున్నాను అదే సిల్వర్ అనుకోండి మీరు ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది కదా ఫస్ట్ సిల్వర్ గిఫ్ట్ ఐటమ్ అయితే నేను పాప పుట్టినప్పుడు ఇచ్చింది ఇదన్నమాట అండ్ ఇదొచ్చి కౌశల్ పుట్టినప్పుడు ఉయ్యాల్లో వేసినప్పుడు ఫ్రెండ్స్ కి ఇచ్చాను అన్నమాట కౌశల్ ఇక్కడే పుట్టాడు లండన్ లో ఉన్న ఫ్రెండ్స్ కొంచెం మందికి తులసి కోట ఇచ్చాను మాకి ఇక్కడ కొంచెం తులసి మొక్క పెరగదన్నమాట సో అందరూ దేవుడి మందిరంలో పెట్టుకున్నారు చాలా బాగుంది గిఫ్ట్ అన్నారు అన్నమాట కౌశల్ ఫస్ట్ బర్త్డే వచ్చి ఇండియాలో చేసాము సో అప్పుడు అందరికి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఈ దీపప్ కొందెలు ఇచ్చానన్నమాట ఈ రెండో చిన్న సైజ్ తీసుకున్నాను ఇలాగా సో అందరికి గుర్తుగా వాడతారు కదా అని చెప్పి అండ్ ఫ్యామిలీలో మనం ఏదైనా అకేషన్ జరిగినప్పుడు మన క్లోజ్ రిలేటివ్స్ కి శారీస్ అది పెడుతూ ఉంటాం కదా నేనైతే శారీస్ బదులు లైక్ సిల్వర్ ఐటమ్ ఇవ్వడానికే ప్రిఫర్ చేస్తానన్నమాట అంటే ఇంకా ఈజీగా నాకు కొనడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఎక్కువ రోజులు వాడతారు కదా అని చెప్పి నేను ఈవెన్ శారీ బదులు కూడా ఎక్కువగా సిల్వర్ ఐటమ్స్ తీసుకోవడం అలవాటు అన్నమాట అండ్ ఫ్యామిలీలో ఒక అకేషన్ కి రిలేటివ్స్ అందరికీ నేను శారీ బదులు ఇలా తీసుకున్నాను ఇది అండ్ ఇందులో కూడా సైజెస్ ఉన్నాయన్నమాట సో కొంచెం పెద్ద సైజ్ అండ్ ఇది చిన్న సైజ్ అన్నమాట సో కొన్ని సైజెస్ తీసుకున్నాను శారీస్ బదులు అండ్ ఇది కూడా ఈ ప్లేట్ కూడా నేను రిలేటివ్స్ కి శారీస్ బదులు తీసుకున్నాను అన్నమాట ఇది కూడా ఒక అకేషన్ అప్పుడు తీసుకున్నాను అండ్ మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఏదైనా అకేషన్ అప్పుడు ఇలా సిల్వర్ ఐటమ్స్ ఇస్తారన్నమాట సో వాళ్ళు ఇచ్చిన కొన్ని ఐటమ్స్ కూడా చూపిస్తాను ఇదొక బౌల్ అన్నమాట ఇది నాకు వచ్చిన గిఫ్ట్ ఇది సో శారీ బదులు అందరి కోసం అని చెప్పి ఇవి తీసుకున్నారన్నమాట ఇది దేవుడి దగ్గర ప్రసాదంకైతే చాలా బాగుంది అండ్ ఇది నాకు నచ్చి నేను కూడా ఒకటి కొనుక్కున్నాను సో ఇది ఒకటి వచ్చి గిఫ్ట్ ఒకటి వచ్చి నేను కొనుక్కున్నాను అన్నమాట అండ్ గృహ ప్రవేశం టైంలో కూడా మనం శారీస్ బదులు సిల్వర్ గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది కదా సో నాకు ఇది గిఫ్ట్ కింద వచ్చింది అన్నమాట ఇది ఒక అగరత్తలు పెట్టుకునేది అగరత్తుల స్టాండ్ అన్నమాట సో ఇది నాకు వచ్చిన గిఫ్ట్ ఇది గృహ ప్రవేశం టైంలో ఇచ్చారన్నమాట అండ్ ఈ ఇంటి గృహ ప్రవేశం అప్పుడు కూడా నేను ఫ్రెండ్స్ అందరికీ సిల్వర్ గిఫ్ట్ తీసుకున్నాను సో మా ఫ్రెండ్స్ అందరికీ ఇది ఇచ్చానన్నమాట ఇతర ప్రసాదం పెట్టుకోవడానికి కానీ లైక్ అక్షింతలు అలా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి సో ఇది తీసుకొని ఇచ్చాను అందరికీ అండ్ ఇది కూడా గృహ ప్రవేశానికి ఫ్రెండ్ ఇచ్చారన్నమాట సో ఇది కూడా ప్రసాదం అవి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా సో నా దగ్గర కొంచెం ఇలా సిమిలర్ గా నేను గృహ ప్రవేశానికి ఇచ్చిన స్టైల్లోనే ఇది కూడా ఉందన్నమాట అండ్ ఇదొకటి ఇది కూడా నాకు వచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇది కూడా నాకు వెరైటీగా చాలా బాగా నచ్చింది సో ఒక ప్లేట్లో ఈ త్రీ బౌల్స్ లాగా అన్నమాట ఇవి అటాచ్డే ఉన్నాయి ఇవి సో మీరు ఇందులో పసుపు కుంకుమ అక్షింతలన్నీ వేసుకోవచ్చు కదా అండ్ కుంకుమ భరణి కూడా చాలా మంచి గిఫ్ట్ ఇది ఇది కూడా నాకు వచ్చింది అన్నమాట గిఫ్ట్ కింద వచ్చింది ఇది ఇది వచ్చి మీకు కొంచెం ఒక శంఖం షేప్ లో అలా ఉంటుంది అన్నమాట సో ఇది కూడా ఒక గిన్నె
మీరు ఇందులో కూడా అక్షింతలు అలా పసుపు కుంకుమ అవి వేసుకోవచ్చు అండ్ ఆ ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది వచ్చి శంకు చక్రం నామం అన్నమాట. ఇది వచ్చి ఫ్రెండ్ ఇచ్చారు ఇది, బట్ నేను కూడా ఇందులోనే కొంచెం చిన్న సైజు మొత్తం అందరికీ ఖ్యాతి ఫంక్షన్ టైంలో పంచిపెట్టాను, అది దేవుడి దగ్గర పెట్టాను, అది కూడా చూపిస్తాను మీకు. కొంచెం చిన్న సైజు అన్నమాట. అగరత్తలు పెట్టుకునేవైతే ఇంకా చాలా వచ్చాయి, నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అనమాట. సో ఇదొక స్టైల్ అనమాట, ఇది కూడా మీరు అగరత్తలు పెట్టుకోవడానికి దేవుడి దగ్గర చాలా బాగుంటుంది. అంటే చిన్న సిల్వర్ ఎలిఫెంట్స్ కూడా నేను ఫ్రెండ్స్ కి ఇచ్చాను అనమాట, ఇక్కడ ఒక అకేషన్ కి నేను ఫ్రెండ్స్ కి ఇచ్చాను. ఇవి చాలా క్యూట్ గా ఉంటాయి, ఇవి మీరు దేవుడి దగ్గర లక్ష్మీదేవి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు వచ్చి ఓన్లీ సిల్వరే కాకుండా సిల్వర్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా వస్తున్నాయి కదా మీకు. సో ఇది కూడా ఒక ఫ్యాన్సీ ఐటమ్ లాగా అన్నమాట, ఇది నాకు వచ్చిన గిఫ్టే ఇది. అండ్ ఇవి కూడా వచ్చిన గిఫ్ట్సే అన్నమాట, లైక్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా అనుకోండి. మీరు గృహప్రవేశం టైంలో అది కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద ఫ్రెండ్స్ ఇచ్చారనమాట. ఇది వచ్చి మీకు తమలపాకు లాగా అన్నమాట ఇది. సో మీరు తాంబూలంలో కూడా ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా సిల్వర్ తాంబూలం లాగా కూడా ఇవ్వచ్చు కదా, నాకు కూడా ఇది తాంబూలంలో పెట్టి ఇచ్చారనమాట, ఒక సిల్వర్ లీఫ్ లాగా అన్నమాట ఇది. దీపపు కుందలు ఒకటి మీరు ఎప్పుడు ఇచ్చినా కూడా ఏ అకేషన్ కి ఇచ్చినా అందరూ వాడతారు. ఇందులో కూడా మీరు ఏ సైజ్ ఇచ్చినా కూడా అన్ని సైజెస్ యూజ్ అవుతాయి కదా, ఇవైతే ఎప్పటికీ ఓల్డ్ ఫ్యాషన్ అవ్వవు ఇవి, అండ్ మనం రెగ్యులర్ గా కూడా యూజ్ చేస్తాం కదా. అండ్ చాలా మంది రెండు ఇస్తారు అండ్ ఈవెన్ ఒకటి కూడా ఇవ్వచ్చు కదా. సో నాకు కొన్ని ఒకటి కింద వచ్చాయి, కొన్ని జత కింద కూడా అలా కూడా ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చి అమ్మ పంచిపెట్టారనమాట అందరికి, ఖ్యాతికి హాఫ్ సారీ వేయించారు. సో అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ అమ్మ పంచిపెట్టారు ఇది, సో మీకు దేవుడి దగ్గర విసినకర లాగా పెట్టుకోవడానికి. అండ్ ఇందులోనే నేను పెద్ద సైజు ఒకటి తీసుకొని నచ్చి నేను ఇంకా పెద్ద సైజు కూడా కొనుక్కున్నాను అనమాట. ఇదొకటి సిల్వర్ చెంబు లాగా అనమాట ఇది, ఇది మా తమ్ముడు మ్యారేజ్లో మగపిల్లలందరికీ అమ్మ గిఫ్ట్ చేశారనమాట. సో ఇది కౌశల్కి వచ్చింది ఇది. అండ్ ఇది కూడా గిఫ్ట్ వచ్చింది అనమాట, దీని మీద మీరు చూడొచ్చు ఇలా శంకు చక్రం నామం లాగా కూడా వచ్చాయి. అండ్ చిన్నపిల్లలకి ఉయ్యాల్లో వేసినప్పుడు కూడా మనం ఇవ్వగలిగితే, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే కూడా మనం ఇలాగ బౌల్ అండ్ స్పూన్ ఇస్తే కూడా పిల్లలకి మంచి గిఫ్ట్ లాగా ఉంటుంది కదా. ఇది ఖ్యాతికి వచ్చిన గిఫ్ట్ అనమాట, ఖ్యాతి ఉయ్యాలప్పుడు వచ్చిన గిఫ్ట్ ఇది. సో ఇన్ని ఇయర్స్ అయినా నా దగ్గర ఉంది, సిల్వర్ అయితే మనం అలా దాచి పెడతాం కదా. అండ్ ఇదేమో కౌశల్కి వచ్చిన గిఫ్ట్ అనమాట. అండ్ చిన్నపిల్లలకి ఇలా ఉగ్గు గిన్నె కూడా మీరు గిఫ్ట్ చేయొచ్చు, ఇలా సిల్వర్ ఉగ్గు గిన్నెలు కూడా దొరుకుతాయి కదా పిల్లలకైతే, ఇది ఒక మంచి గిఫ్ట్ అనమాట పుట్టిన పిల్లలకి అది ఇవ్వడానికి. ఇది కూడా నాకు ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్టే అనమాట, కౌశల్ పుట్టినప్పుడు ఇచ్చారు ఫ్రెండ్ ఇది. అండ్ ఇవి కూడా దీపాలు పెట్టుకోవచ్చు అనమాట, మీరు ఇందులో ఒత్తులు పెట్టుకోవచ్చు. సో ఇవి నేను గిఫ్ట్స్ కింద కూడా చాలా మందికి ఇచ్చాను అనమాట, ఒకటి నేను కూడా పేరు కింద పెట్టుకున్నాను. సో ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అది కూడా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా నేను ఇలాంటివి కొన్ని తీసుకున్నాను అనమాట. సో కింద అంతా మీకు ఇలా గ్లాస్ లాగే వస్తుంది. సో ఇది వచ్చేమో మీకు పైన సిల్వర్ రేకు లాగా వస్తుంది,
ఇలా దీపం పెట్టుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. ఒక పేరు అయితే నా దగ్గర ఉంది, కానీ నేను ఫ్రెండ్స్కి అయితే కొన్ని గిఫ్ట్స్ కింద కూడా తీసుకొని ఇచ్చాను. అండ్ గిన్నెలాగా ఇవ్వాలంటే కూడా ఇందులో చాలా సైజెస్ వస్తున్నాయి కదా, చిన్న దగ్గర నుంచి చాలా పెద్ద సైజెస్ వరకు. సో నా దగ్గర ఉన్న జస్ట్ ఒక 2 సైజెస్ చూపిస్తూ ఉన్నాను మీకు. అండ్ ఇక్కడ లండన్లో నా దగ్గర ఉన్నవి మాత్రమే నేను మీకు కొన్ని చూపించగలిగాను. అండ్ కొన్ని అయితే నేను ఇండియాలోనే పెట్టేస్తాను, ఇక్కడ యూజ్ అవుతాయి అన్నవి నేను ఇక్కడికి తీసుకొచ్చినవి మాత్రం మీకు చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇవన్నీ కొత్త మోడల్స్ అని కూడా నేను అనను, బట్ నా దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచో ఉన్నవి, గుర్తుగా ఉన్నవి నేను మీకు చూపిస్తూ ఉన్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. అండ్ మీకు ఎలా అనిపించింది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే, మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.